ఇందులో ఇప్పుడు ఇక్కడ కూడానండి ఔపచారిక ప్రయోగం అనేది మనం ఇక్కడ కూడా ఏం చూడొచ్చు అంటే ఉదాహరణకి ఇక్కడ ఏకైవ రుద్రః అవతస్థేన అద్వితీయః అంటే ఒకడే ఉన్నాడు లేరు అన్నప్పుడు ఇక్కడేమో అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అధిభూమ్యం ఇది కూడా ఔపచారిక ప్రయోగమే ఔపచారిక ప్రయోగం అంటే ఏంటంటే ఒక ప్రత్యేకతని చెప్పడం కోసం మనం చెప్పే విధానమే గాని అది కూడా ఇది ఇది అక్షర సత్యం అని కాదు ఇక్కడ అంటే నిజంగానే లెక్కలేనంత వేల మంది ఉన్నారు అని కాదు అంత శక్తి కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా అంతే అశత్రుంద్ర జజ్ఞిసేన శతం సేన అజయత్ సాకం ఇంద్రహ అన్నారు అంటే ఇక్కడ కూడా ఏమిటి అతనికి ఏమిటంటే అశత్రు అయిన వాడు ఇంద్రుడు అశత్రువుగా పుట్టాడు కానీ 100 మంది సేనలను ఒక్కసారిగా జయించేయగలడు అంటే ఏమిటి దీన్ని ఎంఫసైజ్ చేసి చెప్పడమే అంటే యాక్చువల్ గా ఔపచారిక ప్రయోగం అంటే ఎంఫాటిక్ ప్రయోగం అనే అర్థం అనమాట అని చెప్తే శతం సేన అంటే ఆయన ఏం పని కట్టుకుని 100 మంది 100 రకాల శత్రు సేనలతో పోట్లాడేదేనా కాదు 100 రకాల శత్రు సేనలు వచ్చినా కూడా ఓడించగలడు వాళ్ళని వాళ్ళని విజయం సాధించగలడు అనేది ఇవన్నీ ఇటువంటి ఔపచారిక ప్రయోగాలు అంటాం అంటే ఎంఫాటిక్ స్టేట్మెంట్స్ అనమాట ఇవి అట్లా తీసుకోవాలి నువ్వు అంతేగాని దాన్ని లిటరల్ గా తీసుకోకూడదు అనే అర్థంలో ఆయన అక్కడ చెప్పారు అనమాట అలాగే తర్వాత చెప్పినటువంటి అభ్యంతరం ఏంటంటే విధి నెరిగిన హోతనే అగ్నియే సమిధ్యమానాయ అనుబ్రూహి అని తిరిగి ప్రేరణ చేయటం వలన ఈ మంత్రం అనర్థకమని చెప్పవలను ఇప్పుడు ఇదే విధంగా అన్ని మంత్రాలు అనర్థకాలే అవుతాయి ఇది ఒక చిన్న విషయం ఏమి లేదు మనకి ఈ ఈ యజ్ఞ విధానం చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ హోత అంటే యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి ఆయన ఆయన ఏం చెయ్యాలి అనేటటువంటిది ఆయన చెప్తారు అన్నమాట ఒక నిమిషం ఆయన హోత ఏం చెయ్యాలి అనేది బ్రాహ్మణంలో నువ్వు ఇల్లా చెయ్యి నువ్వు ఇల్లా చెయ్యి నువ్వు ఇల్లా చెయ్యి అని చెప్తారు హోత అంటే ఎవరండి ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్ని ఔపాసన పట్టినవాడు కదా హోత అంటే అట్లీస్ట్ ఆయనకైతే మంత్రాలు అర్థమయ్యాయి అనుకోవాలి కదా మనం హోతకి ఔపాసన పట్టినవాడు కదా ఆయన ఋగ్వేద మంత్రాలన్నింటినీ అటువంటి ఆయన యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే నువ్వు మళ్ళీ ఆయన ఏం చేయాలో కూడా ఇంతక్కడ చెప్తున్నావు కదా నువ్వు మళ్ళీని ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలుసును హోతకి ఏం చేయాలో ఆయనకు తెలుసును ఆయన అందులో అద్భుతమైన విద్వత్తు కలిగిన వాడు ఆయన వేద మంత్రాల్లో అటువంటి ఆయనకు కూడా నువ్వు మళ్ళీ అగ్నియే సమిధమానాయ అనుబ్రూహి అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నావు నువ్వు అంటే నువ్వు ఈ విధంగా సమిధల్ని అగ్నిలో వెయ్యి అని చెప్పి చెప్తున్నావు మళ్ళీని నువ్వు హోతకి చెప్పాల్సిన అవసరమే ఉంది మంత్రంలో ఉన్నది అది అది ఆయనకి మంత్రాలన్నీ ఔపాసన పెట్టినవాడు ఆయన ఆయనకి నువ్వు మళ్ళీ ఆయన కూడా చెప్తున్నావు కదా ఇట్లా చెయ్యి చెయ్యి అని ఏం కర్తవ్యం ఏం చేయాలి అనేది యజ్ఞం చేసేటప్పుడు ఏం చేయాలో నీ భాగంలో ఆయనకు కూడా చెప్తున్నావు హోతకు కూడా చెప్తున్నావు అంటే అర్థం ఏమిటనమాట నీ మంత్రాలకు అర్థాలు లేవనే కదా మంత్రాలకు అర్థం ఉంటే హోతకు తెలియకుండా ఎలా ఉంటుంది ఆయన మంత్రాల్లో ఎక్స్పర్ట్ ఆయన మళ్ళీ కానీ నువ్వు చెప్తున్నావు అంటే అర్థం ఏమిటనమాట ఆ మంత్రానికి అర్థం లేదు నువ్వు కల్పించి చెప్తున్నావు ఇలా చేయి ఇలా చేయని మళ్ళీ కొత్తగా చెప్తున్నావు ఇది చదువుకుంటే తెలిసింది తప్ప అక్కడ ఆ మంత్రానికి అర్థం లేదు అనేటటువంటిది ఈయన 5వ అభ్యంతరము అనమాట ఇది ఇక్కడ కూడా ఇక్కడ అది ఇక్కడ రాశామన్నమాట లోకమందు కూడా శిష్యుని గురించి బాగుగా తెలిసిన గురువుకు ఆ శిష్యుడు నమస్కారం చేసేటప్పుడు తన గోత్రనామాలు తెలిపి అభివాదం చేస్తాడు అంచేత ఈ రకంగానే మంత్రాలు కూడా అర్థవంతాలే అని చెప్పేసి ఇక్కడ కూడా ఈయన మనకి చెప్పారు అనమాట అంచేత ఇక్కడ ఏమిటంటే హోతకి తెలిసినప్పటికీ ఏమి చెప్పాలో ఇలా చెయ్యి అని చెప్పడం అనేటటువంటి ఒక పద్ధతి అంతేది ఆ భాగంలో ఉన్నటువంటి పద్ధతి అందుకని పద్ధతిగానే చెప్పారు అక్కడ ఇప్పుడు మనం ఎలాగైతే ఇక్కడ చెప్పాను ఉదాహరణ ఆ రకంగానే అక్కడ చెప్పారు అంచేత అది లోకంలో లేనిది కాదు తెలియదని కాదు ఇక్కడ అగ్నియే సమిధ్యమానాయ అనుబ్రూహి అని చెప్పారుంటే హోతకు అక్కడ ఏం చేయాలో తెలియదని కాదు తెలిసినా చెప్తారు ఎలాగంటే ఒక ఒక పెద్ద ఆయన దగ్గరకు వచ్చినప్పుడు గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు శిష్యుడు ఎలాగైతే తెలిసిన వాడే అయినా బాగా పరిచయస్తుడు దగ్గరవాడైనా కూడా తన గోత్రనామాదులు చెప్పి మాత్రమే పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలు పెడతారు నమస్కరించి అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట సో ఈ తర్వాత 6వ ఆబ్జెక్షన్ ఏమిటంటే అదితిహి ద్యౌహు అదితిహి అంతరిక్షం అంటే ఇక్కడ అదితి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అన్నమాట అదితిహి ద్యౌహు ద్యౌహు అంటే స్వర్గలోకం అనమాట ఊర్ధ్వలోకం సత్యలోకం స్వర్గలోకం ఏదన్నా సో అదితి స్వర్గలోకము అదితియే అంతరిక్షము అంటే దేవతలందరికీ కూడా మనకు తెలుసును కదా అదితి అదితి పుత్రులు అందరూ కూడా దేవతలు ఏమండి ఇక్కడ ద్యులోక దేవతలైనా భూస్థాన దేవతలైనా అంతరిక్ష దేవత అందరూ ఆవిడ పుత్రులే కనుక అదితిహి ద్యౌహు అదితిహి అంతరిక్షం
అందరూ కూడా అనే అర్థంలో స్వర్గలోకమన్నా అదితే అంతరిక్షం అంటే అంతరిక్షమన్నా అదితే అని చెప్పి చెప్పాడు అనమాట. అంటే అదితి స్వర్గలోకము, అదితి అంతరిక్షము, ఇది ఒక మంత్రం. ఇది అదితి జ్యౌహు అదితి అంతరిక్షం అని చెప్పి చెప్పారు అనమాట. అయితే మనం మరి లోకంలో ఒక్క మనిషిని ఈ మనిషే తల్లి ఈ మనిషే తండ్రి అని చెప్తామండి, చెప్పం కదా. అంటే ఇద్దరుగా ఒక్క మనిషిని ఎలా చెప్తాం? ఇక్కడ మనిషి ఒక్క అదితి అంటే ఇక్కడ వ్యక్తి ఒక్కరే అదితి, ఆవిడే స్వర్గలోకం, ఆవిడే అంతరిక్షం, రెండు ఎలా అవుతుంది? నేను ఒక మనిషిని చూపెట్టి ఈ మనిషే నా తండ్రి ఈ మనిషే నా తల్లి అని నేను చెప్తానా? చెప్పను కదా. అంచేత అదితి జ్యౌహు అదితి అంతరిక్షం అనేటటువంటిది తప్పు, అది నిరర్థకము, అర్థం లేదు దానికి అని చెప్పేసి చెప్పారు అనమాట. అదే ఇక్కడ రాశారు, కానీ లోకంలో తల్లి తండ్రి ఒక్కరే ఒకటువంటివి అసంభవము, కనుక అట్టి అసంగతమైన అర్థాన్ని బోధించే మంత్రాలు అనర్థకాలు అని చెప్పి చెప్పాడు. త్వమేవ మాత త్వమేవ పిత అని మనకు శ్లోకం కూడా ఉంది కదా. అక్కడ భగవంతుడు చెప్తున్నాం మనం, భగవంతుడా నువ్వే నాకు తండ్రివి నువ్వే నాకు తల్లివి అంటే ఇక్కడ తల్లి తండ్రి ఒక్కరే అని చెప్తున్నాం కదా మనం. అది నమ్మి చెప్పే మాటే, ఏదో శ్లోకమో పద్యమో చదివామని కాదు, మనం నమ్మే చెప్తున్నాం నువ్వే తల్లివి నువ్వే నా తండ్రివి అంటే తల్లి తండ్రి ఒక్కడయ్యాడా లేదా? ఇక్కడ అయ్యాడు కదా. ఇది మనం లోకంలో చెప్పుకుంటున్నామా లేదా? చెప్పుకుంటున్నావా కదా. అదే విధంగా అదితి జ్యౌహు అదితి అంతరిక్షం అంటే తప్పేమిటి? అదితి సర్వం అంతా అదితియే. ఎలాగైతే భగవంతుని మనం నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అని అన్నామో అదే విధంగా ఇది కూడా అని చెప్పారు అనమాట. కనుక మంత్రాలు అనర్థకాలు కాదు అని చెప్పి ఇక్కడ చెప్పారు అనమాట. ఏడోది ఏమిటంటే, కొన్ని మంత్రాలు స్పష్టమైన అర్థాలని కలిగి లేవు. అంటే ఈ మంత్రాలలో ఉండేటువంటి కొన్ని శబ్దాలని ఆయన ఉదాహరించి, దీన్ని చూస్తే దీనికి ఏమీ అర్థం తెలియదు, మామూలుగా అసలు అర్థం తెలిసే అవకాశం కూడా కనపడదు, అట్లా ఉన్నాయి ఈ మాటలు. ఇక్కడ చూడండి, అమ్యగ్ యాదృష్మిన్, కింద తీస్తాను కొంచెం, యాదృష్మిన్ జారయాయ కాణుక, వీటన్నిటికీ వేరే అర్థాలు ఉన్నాయండి, ఇప్పుడు అర్థాల్లోకి లెక్కలేదు మనం. ఇటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, ఇవి చూడగానే వీటి అర్థాలు ఏమిటో అర్థం ఉన్నట్టు కనపడదు. ఈ మాటలు ఎక్కడ మనకి ఈయన ఉదాహరించేది మన వాడుకలో ఉన్న మాటలు, వాడుకలో ఈ మాటలు లేవు కనుక ఈ మాటలకు అర్థాలు లేవు, అవి నాకు తెలియవు. ఈ మంత్రాల్లో ఉన్నటువంటి ఇటువంటి శబ్దాలకి పదాలకి అర్థం తెలియడం లేదు కనుక మంత్రాలు అనర్థకాలు అని చెప్పాడు ఆయన. అంటే దాంట్లో అర్థం తెలియడం లేదు, వాడుకలు ఎక్కడ లేవు, లోకంలో లేవు, ఆ కాలంలో కూడా లేవు, అంచేత ఇవన్నీ కూడా అర్థం తెలియట్లేదు అని చెప్పారు. సరే, ఇది స్టాండర్డ్ రిప్లై దీనికి. ఏమిటంటే పైన మనం ఎట్లా అయితే అక్కడ చెప్పుకున్నామో, అంటే దాన్ని ధాతువుల నుంచి నామవాచకాలన్నీ వచ్చాయి అన్న దగ్గర లాగానే ఇక్కడ కూడా మంత్రాల అర్థాలు స్పష్టంగా లేవన్నట్టు సరికాదు. ఈ అర్థాలన్నీ తెలిసిన నిష్ణాతుడైనటువంటి పండితులు ఉంటారు, విద్వాంసులు ఉంటారు, ఉండరని కాదు. నీకు తెలియకపోతే అటువంటి విశిష్టుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. నీకు తెలియదు కదా అర్థం లేదనేస్తావా? తెలియకపోతే అర్థం లేదనేసి మనం తెలుగు, మన మాతృభాష, మనకు తెలుగులో ఎన్ని శబ్దాలకు అర్థం తెలిసింది? మనకు అర్థం తెలియని శబ్దాన్ని పెట్టుకుని ఇది అర్థం లేదు తెలుగులో మాట కాదంటే అది కుదరదు. అది అర్థం ఉంది, అర్థం తెలిసిన పండితులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు తెలియకపోతే మనం తెలుసుకోవాలి. అంతేగాని తెలియని ప్రతిదీ అర్థం లేదు అంటే కాదు కదా. అదే సమాధానం చెప్పాడు ఇక్కడ. అంచేత పురుషుల్లో ఉన్న విశేషమైనటువంటి ఆ పురుషుడి దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది, అలా తెలుసుకోకపోతే అది నీ తప్పు. మళ్ళీ అదే ఉదాహరణ చెప్తాడు, రోడ్డు మధ్యలో ఉన్నటువంటి మానుని అంధుడు చూడకుండా గుద్దేస్తే ఆ తప్పు ఎవడిది? అంధుడిది, ఆ మానుది కాదు. ఇది కనపడలేదు, అలాగే ఇక్కడ కూడా అర్థం నీకు తెలియలేదు, తెలుసుకో. అలాగే అందుడు కూడా నడిచేటప్పుడు దానిలో అడ్డంకులు ఏమున్నాయి అని తెలుసుకునేటందుకు ఒక పద్ధతి పెట్టుకోవాలి ఆయన. ఏదో పక్కన మనిషి ఉండాలి, లేకపోతే చేతిలో కర్ర ఉండాలి, ఏదో చేసుకోవాలి. చేసుకోకుండా ఉత్తునే దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి ఉద్దేశి చెట్టు తిడితే ఎట్లా? అలాగే ఇక్కడ కూడా నీకు పదానికి అర్థం తెలియలేదు, తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యాలి. తెలిసినటువంటి పండితులు విద్వాంసులు ఉన్నారు, అలాంటి వాళ్ళని కనుక్కోవాలి, నువ్వు తెలుసుకోవాలి వారెవరా అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకోకపోతే అది నీ తప్పు, అంతే తప్ప ఆ మంత్రం తప్పు ఆ శబ్దం తప్పు కానేరదు అని ఆయన ఏడో మంత్రాన్ని కూడా దీన్ని కూడా ఖండించారు అనమాట. అది ఇది ఇంతవరకు దీంతో ఏడు అబ్జెక్షన్లు, ఆ అబ్జెక్షన్లే త్రోసిపుచ్చిన విధానం మనం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా మంత్రాలన్నీ నిరర్థకాలు కాదు, అర్థవంతమైనవి అని నేను నిరూపించాను. కనుక
నా నిరుక్త శాస్త్రం అనేది అత్యంత ఉపయుక్తమైనది అని ఆయన చెప్పారు అన్నమాట. ఇది మనకి మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తాడంటే అర్థవంత శబ్ద సామాన్యాత్ అని వివృణుత అని ఇచ్చాడు అనుకోండి, అంటే ఈ అబ్జెక్షన్ తీసేసేది రాయాలి మీరు అర్థవంత శబ్ద సామాన్యాత్. అట్లా కాకుండా ఇక్కడ యది మంత్రార్థ ప్రత్య ప్రత్యయాయ అనర్థకం భవతి ఇది కౌత్సహ అనర్థకాహి మంత్రాహ, లేదు అనర్థకాహి మంత్రాహ ఈ కాస్త ఇవ్వచ్చును అంతే.